సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో లోక్సభకు ఎన్నికైన వారి వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ఎన్నికల సంఘం సమర్పించనుంది ఈ సాయంత్రం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు లోక్సభకు ఎన్నికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్నారు పద్దెనిమిదో లోక్సభ కొలువు తీరనున్న వేళ ఎంపీల వివరాలను రాష్ట్రపతికి ఈసీ అందించడం సాధారణంగా జరిగే ప్రక్రియనని అధికారులు తెలిపారు కేంద్ర మంత్రివర్గం సిఫారసు మేరకు పదిహేడో లోక్సభ సభను బుధవారమే రాష్ట్రపతి రద్దు చేశారు రాష్ట్రపతికి ఎంపీల జాబితా అందించిన తర్వాత ముగ్గురు కమిషనర్లు రాజ్ఘాట్లో పుష్పాంజలి సమర్పించనున్నారు